శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యే నమః గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః ద్వాదశ రాశుల వారికి ఈ వారం వార ఫలితాలు ఎలా ఉన్నాయో గమనిద్దాం, తెలుసుకుందాం. ముందుగా గ్రహస్థితుల్ని గమనిద్దాం. ఈ వారం మొత్తము కూడా సూర్య భగవానుడు మీనరాశిలోను, చంద్రుడు సింహరాశినందు, కన్యారాశి యందు, తులారాశి యందు, వృశ్చిక రాశి యందు ఈ వారం సంచరిస్తూ ఉన్నారు. అంగారకుడు, శని, గురుడు మకర రాశి యందు, రాహువు మిథున రాశి యందు, కేతువు ధనుస్సు రాశి యందు, శుక్రుడు వృషభ రాశి యందు ఈ వారం మొత్తము కూడా స్థిరంగా ఉంటారు. అయితే ఈ వారముందు బుధగ్రహం 7వ తేదీ వరకు కూడా కుంభరాశి యందు, ఆ తరువాత మీనరాశి యందు ఈ వారం చరిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ వారం ఫలితాలన్నీ కూడా చంద్రుని మీద, బుధుని మీద ప్రధానంగా ఆధారపడి మనకి లభిస్తాయి అని మనం తెలుసుకుంటూ ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలని గమనిద్దాం. మేషరాశి, ఈ రాశి వారికి ఈ వారం ధనలాభం కలుగుతుంది, స్త్రీ మూలక సౌఖ్యం ఉంటుంది, బంధుమిత్రులతో ఆహ్లాదంగా ఈ వారాన్ని గడుపుతారు. స్వల్ప ఉద్రేకము, వాత సంబంధమైనటువంటి అనారోగ్యాలు కలుగగలవు, మనోవిచారములు ఉండగలవు, స్వల్ప కార్య విఘ్నములు కలిగే ఆస్కారం ఉంది. ఈ రాశివారు సూర్య ఆరాధన చేయడం ఉత్తమం, బుధ గురు శుక్రవారములు అనుకూలిస్తాయి. వృషభ రాశి, ఈ వారం సంతానాభివృద్ధి ఉంటుంది, నూతన మిత్రుల పరిచయం ఏర్పడుతుంది, సమాజంలో వృత్తిరీత్యా గౌరవం ఏర్పడుతుంది, కార్యసిద్ధి కలుగుతుంది, బంధువులలో స్వల్ప కలహాలు, మానసిక ఒత్తిడి పెరిగేటువంటి ఆస్కారం ఉంది, పనులు నెరవేరడం అనేటువంటిది కష్టతరంగా ఉంటుంది, అధిక శ్రమ ఉంటుంది ఈ రాశివారికి. ఈ రాశివారు ఈ వారం గణపతిని ఆరాధన చేయడం మంచిది, గురు శుక్ర శనివారములు అనుకూలం. మిథున రాశి, ఈ రాశివారికి ఈ వారం కుటుంబ సౌఖ్యం ఉంటుంది, బంధుమిత్రులతో కాలక్షేపం చేస్తారు, ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది, కీర్తి కలుగుతుంది, ధనలాభం కలిగేటువంటి ఆస్కారం ఉంది. స్వల్ప అనారోగ్య సూచనలు, మందకొడితనం ఉంటుంది, పనులలో ఆటంకం కలిగే ఆస్కారం ఉంది. ఈ రాశివారు శివారాధన చేయడం మంచిది, ఆది సోమ శనివారములు మిథున రాశి వారికి అనుకూలిస్తాయి. కర్కాటక రాశి, ఈ రాశివారికి ఈ వారం ఆకస్మిక ధనలాభం ఉంటుంది, కుటుంబ సౌఖ్యం ఉంటుంది, స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలరు, మానసిక ఒత్తిడి ఉంటుంది, అదేవిధంగా అనవసర ఖర్చులు చేసే ఆస్కారం ఉంది, అపకీర్తి ఆటంకాలు కలిగేటువంటి సూచన కనపడుతోంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మానసికమైనటువంటి ఒత్తిడిని జయించి శుభ ఫలితాన్ని ఈ రాశివారు ఈ వారముందు పొందగలరు. ఇష్టదైవాన్ని ఆరాధించడం, మహావిష్ణువుని ఆరాధించడం ఉత్తమం. బుధ గురు శనివారములు అనుకూలిస్తాయి. సింహరాశి, ఈ రాశివారికి ఈ వారం గౌరవం లభిస్తుంది, సంతోషాన్ని పొందగలరు, ఉత్సాహంగా ఉంటారు, మంచి భోజన ప్రాప్తి కలుగుతుంది, వస్త్రలాభం ఉంటుంది, మనోధైర్యాన్ని కలిగి ఉంటారు. ఈ రాశివారు ఈ వారం స్వల్ప ధన నష్టాన్ని, అసత్యమైనటువంటి ప్రవర్తనని, భయాన్ని కలిగి ఉండే ఆస్కారం ఉంది. మహాలక్ష్మిని సూర్యనారాయణుణ్ణి ఆరాధించడం ఉత్తమం. సోమ గురు శుక్రవారములు అనుకూలిస్తాయి. కన్యారాశి, ఈ రాశివారికి ఈ వారం శరీర సౌఖ్యత లభిస్తుంది, సంతోషంగా ఉల్లాసంగా ఈ వారాన్ని గడపగలరు, వృత్తి యందు అభివృద్ధి ఉంటుంది. అయితే ఉన్నత అధికారులతో జాగ్రత్తగా మాట్లాడాలి, ఇబ్బందులు ఎదురయ్యే ఆస్కారం ఉంది, ఉష్ణ సంబంధమైనటువంటి అనారోగ్యం కలిగేటువంటి అవకాశం ఉంది, మనోవిచారములు ఉండవచ్చు. ఈ రాశివారు ఈ వారం సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం ద్వారా శుభ ఫలితాన్ని పొందగలరు. మంగళ బుధ శనివారములు
అనుకూలిస్తాయి. తులారాశి, ఈ రాశి వారికి ఈ వారం మనస్సౌఖ్యత ఉంటుంది. ఆనందంగా ఈ వారాన్ని గడుపుతారు. బంధువుల ఇంట సుఖమైనటువంటి భోజనాన్ని పొందగలరు. స్త్రీ మూలక సౌఖ్యం ఈ వారం లభిస్తుంది. శారీరక శ్రమ అధికంగా అవుతుంది, తద్వారా బాగా అలసట కలుగుతుంది. చిన్నపాటి ప్రమాదాలు కలిగేటువంటి ఆస్కారం ఉంది. జాగ్రత్త అవసరం. పైత్య వృద్ధి కలిగి స్వల్ప అనారోగ్యం కలిగేటువంటి ఆస్కారం ఉంది. ఈ రాశివారు ఈ వారం ఆంజనేయ ఆరాధన చేయడం ద్వారా శుభ ఫలితాన్ని పొందగలరు. బుధ గురు శుక్రవారములు అనుకూలిస్తాయి. వృశ్చిక రాశి, ఈ రాశివారికి ఈ వారం ఇష్టకార్యములు సిద్ధిస్తాయి. ప్రయత్నములు ఫలిస్తాయి. ధనలాభం ఉంటుంది. ధాన్య సమృద్ధి కలుగుతుంది. మంచి భోజన ప్రాప్తి కలుగుతుంది. విద్యార్థులకు విద్యాభివృద్ధి ఉంటుంది. వినోద వీక్షణ చేసేటువంటి ఆస్కారం ఉంది. అదేవిధంగా ఈ రాశివారికి శరీర శ్రమ అధికంగా ఉంటుంది. బంధుమిత్రులతో జాగ్రత్తగా మలగవలసిన అవసరం ఉంది. స్వల్ప ఇబ్బందులు ఎదురయ్యే ఆస్కారం ఉంది. అదేవిధంగా అకారణ కలహాలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ రాశివారు ఈ వారం దక్షిణామూర్తిని, దత్తాత్రేయ స్వామిని ఆరాధించడం ఉత్తమం. ఆది సోమ శనివారములు అనుకూలిస్తాయి. ధనుస్సు రాశి, ఈ రాశివారికి మానసిక సౌఖ్యం లభిస్తుంది. విద్యా విషయాలలో విజయం కలుగుతుంది. కష్టం మీద కార్యసిద్ధి కలిగే ఆస్కారం ఉంది. ఈ రాశివారికి ముఖ్యంగా ఈ వారం కుటుంబ కలహాలు కలిగేటువంటి ఆస్కారం ఉంది. కుటుంబ సంబంధమైనటువంటి విషయాలలో జాగ్రత్త అవసరం. ఉద్యోగంలో కూడా ఇబ్బందులు ఎదురయ్యే ఆస్కారం ఉంది. కొద్దిగా చికాకులు కలుగుతాయి. చంచలమైన బుద్ధి మిమ్మల్ని ఈ వారం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఇష్టదైవాన్ని, దుర్గాదేవిని ఆరాధించడం ద్వారా శుభ ఫలితాన్ని పొందగలరు. మంగళ బుధ గురువారములు ఈ వారమందు మీకు అనుకూలిస్తాయి. మకర రాశి, ఈ రాశి వారికి ఈ వారం కార్యసిద్ధి కలిగేటువంటి ఆస్కారం ఉంది. అధికారంలో అభివృద్ధి, కొత్త స్నేహాలు ఏర్పడతాయి. మంచివారితో పరిచయం ఏర్పడి ఆ పరిచయం మీ యొక్క అభివృద్ధికి దోహదపడుతుంది. అదేవిధంగా స్వల్ప ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ఇల్లు విడిచి దూరంగా ఉండాల్సిన అవసరం వచ్చే అవకాశం ఉంది. స్థిరమైనటువంటి ఆలోచనలు చేయడం అవసరం. చంచలమైనటువంటి స్వభావం కలిగే ఆస్కారం ఉంది. తద్వారా ఈ రాశివారు శివ ఆరాధన చేయడం ద్వారా శుభ ఫలితాన్ని పొందగలరు. మంగళ బుధ శనివారములు ఈ రాశివారికి అనుకూలముగా ఉంటాయి. కుంభరాశి, మానసిక ఆనందం లభిస్తుంది. కీర్తి కలుగుతుంది. భోగభాగ్యాలు అనుభవించుతారు. బంధువులలో మీపై ఇష్టత పెరుగుతుంది. ఉన్నత విషయాలను మంచివారితో చర్చిస్తారు. అజీర్ణ సంబంధమైనటువంటి అనారోగ్యం ఏర్పడే ఆస్కారం ఉంది. అకాల భోజనం కలుగుతుంది. ఆందోళన అనవసరంగా ఏర్పడే అవకాశం ఉంది. ఏ విషయంపైన ఆసక్తి లేకుండా ఉంటుంది. అనుకోని ధన వ్యయం కలిగేటువంటి ఆస్కారం ఉంది. చంచలమైనటువంటి మనస్సు ఈ వారం ఉంటుంది. కాబట్టి ఈ రాశివారు దృఢమైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా వచ్చేటువంటి ఇబ్బందులను ఎదుర్కోగలరు. అదేవిధంగా ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం ద్వారా శుభ ఫలితాన్ని పొందగలరు. గురు శుక్ర శనివారాలు ఈ రాశివారికి ఈ వారం అనుకూలంగా ఉంటాయి. శుభమస్తు. మీనరాశి, ఈ రాశివారికి ఈ వారం ధనలాభం గోచరిస్తోంది. వృత్తిరీత్యా అభివృద్ధి ఉంటుంది. కీర్తి కలుగుతుంది. విద్యార్థులకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ వారంలో పొందగలరు. బంధుమిత్రులతో అధిక కాలం ఆహ్లాదంగా ఈ వారం గడుస్తుంది. అయితే ఈ రాశివారికి మానసిక ఒత్తిడి ఈ వారం అధికంగా ఉంటుంది. కొద్దిగా ఆందోళన కూడా ఉండే ఆస్కారం ఉంది. అదేవిధంగా ఈ రాశివారు ఈ వారం కొంతమంది పరిచయం అయి వారు శత్రువులుగా అయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది. అందువలన కొద్దిగా జాగ్రత్త అవసరం. ఈ రాశివారు ఈ వారం మహావిష్ణువుని కానీ వెంకటేశ్వర స్వామిని కానీ ఆరాధించడం వలన ఉన్నత ఫలితాలని పొందగలరు. ఈ రాశివారికి ఆది సోమ మంగళవారాలు
ఈ వారంలో అనుకూలించగలవు. శుభమస్తు.